ఈ వర్షం మీద కొట్టేసి మరీ చెప్తున్నాను. నా మనసులో నిన్ను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి, ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. షూటింగ్ జరుగుతుంది చూద్దామా. చూడండి సార్, ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలి సినిమా ఇస్తాను సార్. ఏమై జూబిలి ఇదిగో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది, రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు. రంభా రంభా హీరోయిన్ అయ్యుడా, వాళ్ళన్న బెంజ్ కార్ లో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా, నాన్నలు ఎవరులేరా? ఉన్నారు, ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా? నీ బండబడా, నా మాటిని నీ కూతుర్ని సినిమా యాక్టర్ని చెయ్యి. ఒక బెంజ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. కోట్లయ్యా కోట్ల కోట్ల వేసుకునే కాదు దాసుకునే. కోట్ల రంగారావు, కోట్ల రంగారావు. అయ్యా నా కూతుర్ని మీ చేతులు పెడుతున్నా, దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చే. ఫైవ్ స్టార్ సీరియల్ ఉందా? జగన్ జోక్ అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుతుంది. ఏంటో చెప్పండి, ఎలా తెలుస్తుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటుంది కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. డబ్బుదే ఉందా ఎదో డబ్బు, నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం, ఆ డబ్బులే నమ్మాయి చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. ఒరే వాటర్, ఒరే వాటర్ ఎవరా వీడికి ఇవ్వా. దగ్గర వాళ్ళెవరు తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఉరేళ్ళు బాగా దగ్గరైపోతున్నారా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండ్రా. ఉరే లంగారా వాడు, మీ నాన్న ఎక్కడ? మీ నాన్న అబ్బా, ఈ నా మీ నాన్న. రే ఏదో చేయండి రా, రే గోడగట్టండి రా, గోడగట్టండి. తెలుసా? తెలుసు తెలుసు. సలీం వస్తాడు, వెనకాల ఆటో వస్తుంది, ఆపండిరా. నువ్వు ఫ్రెండ్ చంపేస్తున్నారు. పెట్రోల్ బంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి రంగారావు గారు, సారీ రంగారావు గారు బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి, ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు వచ్చి కార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగింది సార్. అయితే పెళ్ళప్పుడు అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటం కాడు, నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రా అంటే, నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు. సరే సార్, నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడు చేతి ఐ ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది కొంపతీసి, నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం మంచిది కాదు, లక్ రివర్స్ అవుద్ది. తీసే తీసే. ప్రేమ అంత మాత్రం ఉన్నాళ్ళే, కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోతే. బాయ్. ఈడ నరకలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు.
ఉంటాయి. నేనెవరికి ఏం చేయలేదు. నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వర వచ్చేస్తున్నా. మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట రెండు చోట్ల నేను ఉన్నానంతే. నా మాట ఎవరు వినట్లేదు? ఎవరు వింటారు నా మాట? అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నా అన్న మాట వింటానని చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్ సినిమా హిట్ అవని నీ సంగతి చూసుకుంటా. హాయ్ సలీం, ఏంటి ఇక్కడ? అనార్కలి కోసం. అనార్కల? ఎక్కడ? ఏది కనపడడం లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. నీ పేరు కూడా నాకు తెలియదు, అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుద్ది. నీలాంటి ఆమరగాడికి లబ్బర్ అప్పదు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? ఏయ్ చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. నా పర్వంతా పోయిందే. కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం, తన్మయత్వం. ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కరే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం. నేను బ్రతుకుండడం అనవసరం. అదే అది పక్కన పెట్టు, నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటికి నడుండ్రి, అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా నడుండి. ఏమే నేను చచ్చిపోయినా పర్వాలేదు నీకు? ఇదిగో కాలుతుండే. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. భద్ర, కోల రంగారావు వచ్చిండు. రమ్మను. అయ్యా భద్రన్న, నువ్వే నా దేవుడన్నయ్యా, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా కూతురు మీద చాలా ఆశ పెట్టుకున్నాను సార్. ఒక్కనొక్క కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురిని బొమ్మలోనే చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్టిన వచ్చి నీ కూతురిని పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవడు కావాలి? ముందు ఈ నడ్డం పెట్టుకుని సలీం గార్డెన్ లేపేద్దాం, తర్వాత ఇటు సంగతి చూద్దాం. 10 లక్షలే నాకే, ఏది అక్కడ డబ్బే సార్. దేవుడు నాకు ఎక్స్ట్రా పన్నిచ్చాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేస్తే వాడిని, కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అర్థమైన వేదలకి నా కూతురు మీద ఎక్కడ సార్? నేను ఈయన అనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్ నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అన్న కూతురు వెనకబడ్డాడే ఆడినట్టు.
ఎవడాడు? పేరు వెంకట్. ఆరడుగులు అందంగా ఉంటాడు, అదే ఆడితో ప్రాబ్లం. థ్యాంక్ యూ. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నారం అంటుండు. ఏనా? ఈ ఇలాగాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. దీపక్, భద్రన్నకు నాతో ఏం పని? దీపక్ బాబున్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తావు, నేను వచ్చేస్తాను. ఏది రాగాడు? మన మగుడు చెప్తే గీడు ఇంకోటి చెప్తాడు. ఏదివా ఇది? మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక, నేను వస్తా బాబు మీద. బాబు మీద వస్తుంది, చేయకండి ప్లీజ్. ఏయ్, నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో, తీసుకపో. అరే చెప్పినా కదా, తీసుకపో నడు. అరే ఏం తాగాడు?